అంటే మొత్తం ఆ పేపర్లు ఇవే కనబడుతుంది కానీ పవన్ కళ్యాణ్ మనస్ఫూర్తిగా చూడడానికి లేదు. అవును, మాది భీమవరం అన్న, భీమవరంలో కూడా పవన్ కళ్యాణ్ గారు పోటీ చేశారు, గెలిచారు, ఇప్పుడు డిప్యూటీ సీఎం అయ్యారు ఆయన. ఇప్పుడు మేము స్క్రీన్ మీద చూస్తాం, మాకు చాలా సంతోషంగా ఉంది, చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ. తగ్గలేదు, సూపర్. అసలు మామూలుగా లేదు, అప్పుడు చూడలేదు థియేటర్ లో, ఇప్పుడు చూసాం మామూలుగా లేదు. జై బాస్టర్. బాయ్ బాయ్. సూపర్ సినిమా, చాలా బాగుంది. బాయ్ బాయ్. పవన్ కళ్యాణ్ సూపర్. సినిమా ఎలా ఉంది? సూపర్ 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 సూపర్. జై బాస్టర్. సూపర్ సూపర్ సినిమా. జై జన్సన. సూపర్ సూపర్. ఈ మధ్య కాలంలో వచ్చిన ఏ సినిమాకైనా హౌస్ఫుల్ టికెట్లు తెగలేదు, బట్ రీ రిలీజ్ అయినా కూడా, రెండోసారి చేసినా కూడా థియేటర్ నిండిపోయింది. అసలు వేరే లెవెల్ ఎక్స్పీరియన్స్. అసలు పవన్ కళ్యాణ్ గారు స్క్రీన్ మీద కనిపిస్తుంటే లేచి నిలబడుతున్నారు. అసలు ఆ వైబ్రేషన్ కానీ ఆ వైబ్ కానీ వేరే లెవెల్ ఉంది. ఇంకొకటి, డిప్యూటీ సీఎం కొడుకు అకీరాతో చూడడం అనేది వేరే లెవెల్ ఎక్స్పీరియన్స్. మాకు నిజంగా చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాం. అరిచి అరిచి గొంతు కూడా రాసిపోయింది. అసలు మళ్ళీ ఇంకో షో ఉంది, ఖచ్చితంగా ఇంకో షోకి వెళ్ళాలి, మళ్ళీ మళ్ళీ ఎంజాయ్ చేయాలి. అసలు వేరే ఎక్స్పీరియన్స్ అన్న. అప్పట్లోనే బ్లాక్ బాస్టర్, ఇప్పట్లో వచ్చుంటే పాన్ ఇండియా సినిమాలు ఏవి కనపడవు. అసలు అలా ఉండదు. జై కళ్యాణ్ బాబు, థ్యాంక్ యూ. నేను ఎప్పటి నుంచి అనుకుంటున్నా మా అన్న ఎప్పుడైనా రిలీజ్ చేస్తాడని. రిలీజ్ కోసం ఎప్పటి నుంచే వెయిట్ చేస్తాను. సెలబ్రేషన్స్ 1 మంత్ నుంచి జరుగుతున్నాయన్న, 1 మంత్ నుంచి అనుకుంటున్నాం. ఎట్లా సీఎం మనోడే అని డిప్యూటీ సీఎం ఇచ్చారు, దీనికన్నా సందర్శనం ఏముందన్న. సినిమా సినిమా అయితే ఆల్రెడీ రిలీజ్ అయిన సినిమా, కానీ ఎంజాయ్ అయితే వేరే చేస్తాను అని సినిమాలో అడగని కాదు. థియేటర్లో నా రియాక్షన్, ఆ డ్యాన్స్ చూసి నేను సెలబ్రేట్ చేసుకున్న రియాక్షన్ చూడండి ఒకసారి. ఒకటే చెప్తా, జగనన్న జగనన్న ఏమైందన్నా, ఓట్లు ఏమైనాయన్నా, జగనన్న 175 అన్నారు కదన్నా, జగనన్న ఏమైందన్నా, 175 అవును మెచ్చుకుంటారన్నా, జగనన్న కళ్యాణ్ బాబు జిందాబాద్. అసలు థియేటర్ లో వాయిస్ ఎన్పీలే అందరు అరుస్తూనే ఉన్నారు, చాలా ఎంజాయ్ చేసాం. అరిసి అరిసి గొంతు కూడా పోయింది. ఏడీ రిలీజ్ అయినా వస్తాం నెక్స్ట్. అసలు క్రేజీ, అందరు ఎంజాయ్ చేస్తున్నారు, అందరు సెలబ్రేషన్స్ కూడా చేస్తున్నారు. రిలీజ్ అయిన వెంటనే సీఎం అయ్యారు కదా. సినిమా సూపర్. ఈ సినిమా పేరు తమ్ముడు. థియేటర్లో ఫస్ట్ టైం చూసా సినిమా, పుట్టినప్పటి నుంచి ఓన్లీ పాటలే వింటున్నాను. థియేటర్లో ఫస్ట్ టైం సూపర్ యూఫోరియా. థ్యాంక్ యూ. సాంగ్స్ వచ్చినప్పుడు అంతా నిలబడుకోలే అందరూ, ఇంకా లేట్ కూర్చుంటున్నా. సినిమా అయితే ఇంకా బ్లాక్ బస్టర్ అని చెప్తా. పవర్ జై పవర్ స్టార్. బాబులకే బాబు కళ్యాణ్ బాబు. సూపర్ సూపర్. ఏ పంచులు అయితే ఇక్కడ పడ్డాయి, అవే పంచులు అక్కడ పడతాయి. బాక్సింగ్ ఆడతాడు ఇప్పుడు మనం మామూలు కాదు. సీఎం సీఎం మనం ఇప్పుడు ఎలక్షన్ తర్వాత వచ్చిన మాకు ఫస్ట్ పండగ, మొదటి పండగ. సూపర్ గా సెలబ్రేట్ చేసుకున్నాం. అది మొత్తం ఇక్కడ తీరిపోయింది. ఇక సూపర్. బాగుంది, ఫీలింగ్ బాగుంది. అంత ఆనందాన్ని కలిగిస్తుంది అంతే. పోతే తమ్ముడికి నేను ఉంటే నెక్స్ట్ ఓజీ వస్తుంది భయ్య. తమ్ముడే ఈ లెవెల్లో ఉంటే ఓజీ ఇట్లా అయిపెట్టి పోతారు భయ్య. అసలు మామూలుగా లేదు,
నాకైతే మొత్తం రెస్పాన్స్ పైగా ఈ సినిమా నీ పుట్టాను సినిమా వచ్చినప్పుడు చూసాను, సూపర్ రెస్పాన్స్, హై లెవెల్ పిచ్ పిచ్చికి పోయిన సినిమా చూస్తాను అన్న. తమ్ముడు ఇవన్నీ ఉండాలి, నెక్స్ట్ ఓజీ వస్తుంది, గబ్బర్ సింగ్ రిలీజ్ అయ్యి నెక్స్ట్ లెవెల్ ఉంటుంది పైగా. అంతే ఎమ్మెల్యేగా సీఎం, సీఎం నెక్స్ట్ పిఎం కూడా చెప్పలేము అది మన కాడ. పవన్ స్టార్ సీఎం పైగా పక్క అయితే సూపర్ సూపర్ చాలా బాగుంది, చాలా బాగుంది, రిలీజ్ చేయడం చాలా హ్యాపీగా ఉంది, సూపర్. అసలు ఎప్పుడైనా సరే పవన్ కళ్యాణ్ లెవెల్ ఎప్పుడు ఒకలానే ఉంటుంది, సూపర్ గా ఉంటుంది. సూపర్ గా ఉంది చెప్తున్నాను కదా, అసలు ఫుల్ ఎంజాయ్ చేసాం అన్నమాట రిలీజ్ అనే, చాలా హ్యాపీ. ఇప్పుడు సూపర్ గా ఉంది అసలు కంప్లీట్, అసలు ప్రతి సాంగ్ కి గానీ ప్రతి దానికి గానీ కంప్లీట్ అరుపులు ఫుల్ గా ఉంది అన్నమాట. మళ్ళీ చూడడానికి చాలా హ్యాపీగా ఉంది. మేము చాలా రిలీజ్ వచ్చాం, తొలి ప్రేమకు కూడా వచ్చాం, సేమ్ ఎట్లా ఎంజాయ్ చేస్తాం. పవన్ కళ్యాణ్ గారికి ఈసారి చూస్తా రీ రిలీజ్ లో మా అన్న సినిమా, మా అన్న సినిమా ఎన్ని సార్లు చూసినా మాకు తెలి తిరగదు. పవర్ స్టార్ డై హార్డ్ ఫ్యాన్ నేను, ఇప్పటికి అప్పటికి అంతే, అది క్రేజ్ తగ్గదు, క్రాస్ తగ్గేదా లేదు. ఆయన పవర్ ఎక్కడ ఉన్నదో అక్కడే చూపించాడు, అప్పుడు పవర్ చూపించాలనుకుంటే ఈ పవర్ చూపించాడు, అందుకే సీఎం కి దెబ్బలయ్యాడు. చాలు అది మాకు సంతోషం. కళ్యాణ్ బాబు ఇప్పుడైతే చాలా హ్యాపీ అసలు. ఎమ్మెల్యే వారికి ఆపేస్తారు అనుకున్నాం కానీ డిప్యూటీ సీఎం ఇస్తే చాలా హ్యాపీనే అసలు. 21కి 21 వచ్చాయి, ఫుల్ హ్యాపీ అసలు. అసలు గేట్ కూడా దాటినేమన్నారు, ఇప్పుడు గుద్దుకుండా వెళ్తాడు గేట్ ని, అంతే. నెక్స్ట్ ఓజీ ఉంది, ఓజీకి వెయిటింగ్ పోస్ట్ పోన్ అంటున్నారు, మరి చూడాలి మరి ఏంటి ఓజీ కథ. అసలు పవన్ కళ్యాణ్ స్క్రీన్ మీద కనిపిస్తేనే పక్కన ఏం జరిగినా మనకు అసలు తెలియదు, ఓన్లీ పవన్ కళ్యాణ్ గారినే చూస్తుంటాం అసలు, అంతే. సూపర్ డూపర్ హిట్ పవన్ కళ్యాణ్ రావడం చాలా మంచిది ఏపీకి, ఎందుకంటే చాలా వరకు బాగా డెవలప్ అవుతాయని తెలిసింది. ఎందుకంటే 10 సంవత్సరాలు ఓడిపోయి తన కష్టాన్ని ఎంతో వాస్తవించి ప్రోత్సహించి వచ్చాడు, కానీ వైసీపీ నాయకులు గెలవలేరు అన్నారు, ఎవరు సపోర్ట్ లేకుండా ఓన్గా ఏకంగా వచ్చాడు, ఏపీలో నిలబడ్డాడు, పిఠాపురంలో ఎమ్మెల్యే అయ్యాడు. తనకి రాజకీయం అవసరం లేదన్న, కానీ జనాల్లో అతను మంచిగా పూర్తిని స్ఫూర్తిని ఉంచాలని కొనగరగా ఉంచాడు. ఎప్పుడు మన గుండెల డిప్యూటీ సీఎం అయ్యారు, చాలా వరకు హ్యాపీగా ఉందన్న, ఫ్యాన్స్ పరంగా చాలా వరకు మేము హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. టికెట్లు కూడా దొరకలేదు, 5 నిమిషాల్లో ఫుల్ అయిపోయి ప్రసాద్ దగ్గరికి వెళ్ళాం, అక్కడ లేవు ఇక్కడ లేవు, చుట్టూ తిరిగి ఎలా అయినా చూడాలని ఇక్కడికి వచ్చి ఫ్యాన్స్ పరంగా బాగా చూసాము. చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాం బ్రో, పిచ్చి లేచిపోయింది ఒక్కొక్క సీన్ ఒక్కొక్కటి, ఎంట్రీ అవుతుందంటే చాలు బ్రో, ఒక్కళ్ళు థియేటర్ స్క్రీన్ మీద ఎవ్వరు అందరూ అక్కడికి వెళ్ళారు, సీన్లు ఎవ్వరు లేడు, సీట్లలో ఎవరు లేరు, మొత్తం స్క్రీన్ దగ్గరనే. కానీ పిఠాపురంకి వెళ్ళాలి బ్రో, ఒక్కసారి కలవాలి పవన్ కళ్యాణ్. ఇది అయితే మంచి ఎక్స్పీరియన్స్ బ్రో, కాకపోతే కాకపోతే ఓజీ కోసం వెయిటింగ్ బ్రో. ఓజీ ఓజీకి మాత్రం బయట అంబులెన్స్లను పెట్టాలి, ఎందుకంటే ఆ బీజిఎంస్కి ఉండరు, ఎవరు ఉండరు, ఆటాడకు వచ్చి పోతారు ఆ బీజిఎంకి. సుజిత్ గారు బాగా ఇచ్చేశారు, కొత్త మూవీస్ అవసరం లేదు, రికార్డులు తరగొట్టాలంటే ఈ రీ రిలీజ్లు చాలు, మాకు అవసరం లేదు సినిమా చూడకుండా చేయడం అవసరం లేదు. చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ హైదరాబాద్లో ఎందుకు వచ్చాం మేము, అసలు పిఠాపురంలో బతికేది ఉండే, అసలు పుట్టేది ఉండే అని చెప్పేసి మా ఫీలింగ్ ఉన్నది. కానీ పిఠాపురం అయితే ఒక రేంజ్ ఉన్నాయి, అది సీఎం కాకముందుకే ఏం ఎంత చేసిండు, ఇప్పుడు సీఎం అయిండు, డిప్యూటీ సీఎం అయిండు, ఇంకెంత చేస్తాడో ఆలోచిస్తున్నాం. ఇప్పటివరకే చాలా చేసిండు, ఇంకా చాలా బాగా చేస్తాడని చెప్పి మేము ఆలోచిస్తున్నాం. రిలీజ్ తర్వాత అది ఇది పండగ అందరు, ప్రతి ఒక్కరికి జన సైనికులకి ఫ్యాన్స్కి అందరికి పండగ. డిప్యూటీ సీఎం మళ్ళీ ఆంధ్రానే అన్నా, మా ఫస్ట్ ఓట్ కూడా జనసేన పడింది,
చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. మా సైడ్ అయితే జనసేన నుంచి ఉంది, ఎంపీ వల్లంనేని బాలసౌరి గారు ఆయనే నుంచోబెట్టాం, గెలిచారు. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. దాంతోపాటు ఇంకా 4 మినిస్టర్లు ఇచ్చినందుకు మేము అసలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. తను ఏదైతే తోడుకుంటున్నారో అదే 10 ఇయర్స్ తర్వాత తన సెంట్రల్ పవన్ గట్టిగా తోడుకున్నారు. జై జనసేన. దాని నిన్న మేము మాటల్లో చెప్పలేమన్నా, అసలు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. మేము కూడా ఆంధ్ర నుంచి ఇట్లా వచ్చాము, మరి మూవీ కోసం అది సెలబ్రేషన్స్ అన్ని చూద్దామని వచ్చాము. మా ఊరు పిఠాపురం బ్రో. నేను యాక్చువల్గా మాకన్నా బాగా సెలబ్రేట్ చేస్తున్నారు ఇక్కడ, లైక్ అందరూ పిఠాపురం తాలూకా అంటున్నారు. సో చాలా గర్వంగా ఉందన్నమాట. సో ప్రౌడ్ పిఠాపురం అండ్ జై జనసేన, జై పవన్ కళ్యాణ్. లైక్ నేను మొన్నటి వరకు అక్కడే ఉన్నా అన్న, ఇంకా రాలేదన్న. సో వస్తారని చూసినా, 20th ఎప్పుడు వస్తా అన్నారు. సో వచ్చిన కాగానే మళ్ళీ సెలబ్రేషన్ స్టార్ట్ అవుతాయి అక్కడ. చాలా ప్రౌడ్ గా ఉందన్న. లైక్ మేము పిఠాపురం కదా, ముందు 2009 లో కూడా ప్రజారాజ్యం గెలిచింది అక్కడ. సో అందరూ మెగా ఫ్యాన్స్ ఉంటారు అక్కడ, మెగా ఫ్యాన్స్ పిఠాపురం అడ్డ జనసేన అడ్డ. Yes! యా అన్న, చాలా ప్రౌడ్ గా ఉంది అన్న, చాలా ప్రౌడ్ గా ఉంది. యా థ్యాంక్ యూ. లైక్ బ్యాక్ టు బ్యాక్ లింకర్ వచ్చింది మనకి. సో లక్కీ చార్మ్ అన్నమాట. సో బ్యాక్ టు బ్యాక్ కొడుతున్నాం. ఓజీ ఉంది, నెక్స్ట్ అన్ని ఉన్నాయి. సో బ్యాక్ హరిహర వీరమల్లి ఇవన్నీ ఉన్నాయి, వరుసగా బ్యాక్ టు బ్యాక్ కొడుతున్నాం అన్న. డివైసీఎం ఎస్ లైక్ మా ఇంట్లో, లైక్ మీరు ఎవరిని అడిగినా సరే పిఠాపురం నుంచి, మా తాతగారి దగ్గర నుంచి, మా అమ్మగారి దగ్గర నుంచి, మా నాన్న, మొత్తం అందరూ మెగా ఫ్యాన్స్. అందరూ కరుడు గట్టిన చిరంజీవి ఫ్యాన్స్ మేమందరం. సో ఆయన సాధించలేదు, ఈయన సాధించడం చాలా గర్వంగా ఉందన్న. లైక్ యూ కెన్ సీ ఇన్ మై ఐస్. ఎస్, అప్పుడు నిజంగా నా కళ్ళలో నీళ్ళు వచ్చాయన్న, నాకేం తెలియలేదు. ఇప్పుడు ఆడడం మనం అలాంటిది మనకు తెలియకుండానే కళ్ళ నుంచి నీళ్ళు వచ్చాయి. యా థ్యాంక్స్. ఎస్ ఎస్ చూసా అన్న, నేను అది కూడా చూసా. బట్ అది ఒక రెస్పెక్ట్ అన్న, లైక్ డ్యూ రెస్పెక్ట్. యా థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. తెచ్చుకోవాలి, గిల్లితే గిల్లించుకోవాలి, అరవకూడదు. అసెంబ్లీలో కూడా గిల్లినా కూడా గిల్లించుకోవాలి, అంతే. ఎక్కువ మాట్లాడద్దు, అంతే. కాదు ఇప్పటి నుంచి పవన్ అన్నా అనాలా, పవన్ అన్నా అని మాత్రం అనాలా. మా వదిన పాపం ఓడిపోయింది, మా వదిన ఓడిపోయింది. వస్తే ముందు వచ్చినా వేస్టే, రాకపోయినా వేస్టే. ఆడ రూలింగ్ ఒకటే ఉంటాడు, ఫస్ట్ మా పవన్ కళ్యాణ్ అన్న, నెక్స్ట్ ఈయన సపోర్ట్ తీసుకొని ఎవరైతే గెలిచారు అక్కడ మా చంద్రబాబు నాయుడు గారు, ఆయన ఉంటాడు. ఇక మనకి ఒకటి అది అది ఎత్తిన ప్రతి ఒక్క వేలు మూసుకొని కూర్చున్నాయి, ఒర్రిన ప్రతి ఒక్క గొంతు కట్ అయిపోయింది. అది ఓవరు మన డైమండ్ రాణి రోజక్క, మా శ్యామలక్క, ఇంకొవరు ఉన్నారు, దానక్క, దాని సంబంధం లేదు దానికి. కాదు ఇప్పుడు ఎవరెవరు వైజాగ్ బీచ్ వస్తున్నారు నాతో, శ్రీరెడ్డి వెయిట్ చేస్తుంది, ఆడ బట్టలు తిరుగుతా అన్నది. ఇంకా అయితే రాలేదు, ఇంకా రాలేదు, వెయిట్ చేస్తున్నాం. శ్రీరెడ్డి ఎక్కడ ఉన్నారు, వైజాగ్ ఆర్కే బీచ్ కి రావాలి. అందరు ఆకలి మీద ఉన్నారు, తినేస్తారు నీ ఇష్టం వల్ల కనబడితే కదా మేము కథ మాడికి మాట. అది సంగతి ఒకటే నాకు సింపుల్ బాత్ చెప్పి మరి వేసిండు, ఇది ఒకటి ఒప్పుకోరు అందరు. ఎన్ని సంవత్సరాల నుంచి కొట్లాడిండో, దేనికోసం అది వెయిట్ చేసిండో, ఇవాళ దినం అది సాధించిండు, సాధించి చూపెట్టిండు. అపోజిషన్ పార్టీ మొత్తం కొలాబ్స్ అయిపోయింది. వై నాట్ 175 అంటే ఎవరానికి ఇచ్చేది 175 దేనికి రా.